విశాఖ గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ లో పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామస్తులు ఎవరు ఊర్లో ఉండకూడదని ఆదేశించారు. हैदराबाद राष्ट्र प्रभुत्म జగన్మోహన్ గారి మీద మా మీద ప్రవాకులు చవాకులు పెడుతున్నారు. ఇప్పుడు గారు తగ్గించుకోండి. మేము రోజు వస్తున్నాం, రోజు ఫీల్లో ఉంటున్నాం. ఇప్పుడు కూడా నేను కంపెనీ ముందే మాస్క్ తీసేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ఇక్కడ సిచ్యువేషన్ తెలియాలి. వాళ్ళు ఇదిగో పూలంటే అదిగో తోకని లేని పోయిన భయాందోళన సృష్టించడం, రచ్చగొట్టడం, ఆందోళన సృష్టించడం, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతా తినే విధంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా సహించడం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరైనా సరే సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఒక సంఘటన జరిగింది, ప్రమాదం. మళ్ళీ దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి 4-5 కమిటీలు వేస్తాం. ఆ కమిటీల రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుని ఈ ఒక్క కంపెనీ కాదు ఎలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయో కూడా వెరిఫై చేసి ఎక్కడా కూడా మళ్ళీ ఎలాంటి ప్రమాదం జరగకూడదో మా ప్రభుత్వం అధికారంలో ఉండగలం అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం. కాబట్టి చంద్రబాబులాగా మేము మాటలు చెప్పుకుని మీడియా ముందు మాట్లాడుకుని మొగ్గం అడుగుకునే ప్రభుత్వం కాదు ఇది.